నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 75,000 గడపలు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ స్థాయి వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఉదయకాళేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి 75 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని ఏ ప్రభుత్వ కార్యాలయాల్లోకి రానిచేవారు కాదని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ పార్టీకి ఓటు వెయ్యని వాళ్లకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డమిరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, ఏపీ డీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, ఎంపీపీ గాలిజ్యోతి, మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, కళ్యాణ్ రెడ్డి, అడపాల మోహన్ కృష్ణ, పెనాక శ్రీనివాసులరెడ్డి, నియోజకవర్గ స్థాయి అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వాలంటీర్స్ కు, సచివాలయ సిబ్బందికి, పత్రికా విలేకరులకు, 5 మండలాల నుంచి వచ్చేసిన అందరికి కూడా నా నమస్కారం. ఈరోజు 75,000 గృహాలు పూర్తి చేసుకున్నాం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇవ్వడం, కొంచెం కాలు సమస్య ఉన్నందువల్ల ఆలస్యంగా ప్రారంభించాం, ఆగస్టులో మొదలు పెట్టాం. మొట్టమొదటిగా 35,000 తిరిగినప్పుడు రాజుపాళెంలో చలపతి గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 50,000 తిరిగినప్పుడు కోవూరులో బాబన్న, రాధన్న, మిగతా నాయకులందరూ కలిసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొడవలూరు మండలంలో గండవరంలో శివుని అమ్మవారి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో నాకు బలం, కొండంత బలం. వాళ్ళు నన్ను ముందుకు నడిపిస్తున్నారు, ఆశీర్వదించి నా అదృష్టంగా భావిస్తున్నాను. మొట్టమొదటి నుండి కూడా నాయకులు, కార్యకర్తలు నా ద్వారా ఏమీ ఆశించకపోయినా వాళ్ళ సొంత నిధులతోనే పార్టీ కోసం ఖర్చు పెడుతూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఈ గడపకు వెళ్లి వాళ్ళని పలకరించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు. ఈ 4 సంవత్సరాలలో దాదాపు 2 లక్షల కోట్లు సంక్షేమ పథకాలకి ముఖ్యమంత్రి గారు అవినీతికి ఆస్కారం లేకుండా విజయవాడ నుంచే బటన్ నొక్కడం, లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డం మీకందరికీ తెలిసిన విషయమే. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ప్రతిపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయి. కడుపు మంటతో ఉదయం లేచి జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప ఇంకొకటి లేదు. ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజల ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదం, స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎవరు కూడా ఏమి చేయలేరు. రాష్ట్రం ఈ విధంగా ఉండాలి, భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉండాలి, పార్టీలకు అతీతంగా మనం ప్రజలకు పథకాలు అందించాలని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఈ పథకాలు మన పార్టీకి ఓటు వేయిన వాళ్ళకి కూడా మనం ఇవ్వాలని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆశ్చర్యం వేస్తుంది. సహజంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల వాళ్ళని అది ఆఫీసుల్లోకి రానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఏ పార్టీ వాళ్ళు వచ్చినా పని చేయొద్దని ఆదేశాలు ఇచ్చేవాళ్ళు. ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి అన్ని పార్టీల వాళ్ళకు కూడా మనం సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం. చాలా కష్టపడి పనిచేస్తున్నారు నాయకులు, కార్యకర్తలు. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి. మీ ఇంటిలో ఒక బిడ్డగా నన్ను చూసుకుంటున్నారు. మీ బలమే ఈరోజు ఈ 75,000 నన్ను నడిపించింది. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మి నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసిలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు.
సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీ లో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీ లో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఎస్సీ లో 972 మార్కులతో, జి శ్రావణి సిఎస్సీ లో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు. సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మీ శ్రీ వశిష్ఠ జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.